నమస్తే వెండివి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జర్నలిస్టులకు అండగా ఉంటా క్యాంప్ కార్యాలయంలో వినతుల పరిష్కార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హామీ నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి స్పందన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించిన జిల్లా అధికారులు సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడి ప్రజా సమస్యల పరిష్కారమే జయం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో బిజీ బిజీగా ఎమ్మెల్యే కొటారు ఎర్ర జెండాలతో ఎర్పెక్కిన ఏలూరు నగరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ర్యాలీ సక్సెస్ ఏలూరు త్రీటౌన్ పరిధిలో గరానా దొంగ అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయం కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించిన ఎంపీ కోటగిరి ఎమ్మెల్యే బాలరాజు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు సోమవారం క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి నాని వినతులను స్వీకరించారు వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న మంత్రి ఆళ్ల నానిపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇలా ఉండగా మంత్రి ఆళ్ల నాని పిఆర్ఓ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని పాత్రికేయులు మంత్రి ఆళ్ల నానికి వినతి పత్రం అందజేశారు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నూకపేయి సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్ ఎంఆర్డి బలరాం బొద్దాని శ్రీనివాస్ నెరుసు చిరంజీవులు నగర కమిషనర్ డి చంద్రశేఖర్ తహసీల్దార్ సోమశేఖర్ పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు Thank you.
సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులకు పలువురు ఫిర్యాదులు అందజేశారు. జిల్లా నల్మోల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మండల డివిజనల్ స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులకు నేరుగా ప్రజలు అందజేసేందుకు కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు హిమాంశు శుక్లా, పి పద్మావతి, సురజ్ గనోరే, డిఆర్ఓ డేవిడ్ రాజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణం పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా స్వేచ్ఛకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా సారా తయారు చేసినా విక్రయించినా ఉపేక్షించేది లేదని అన్నారు. సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మానవత్వంతో పోలీస్ సునకాల కోసం జిల్లా డాగ్ స్క్వాడ్కు శీతలీకరణ సాధనాలను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అందజేశారు. We'll be right back.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతి పత్రాలు అందజేశారు. వీటన్నిటినీ పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవసుకోవచ్చునని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొవ్వలి సొసైటీ చైర్మన్ సునీల్ రాజా, ఎంపీటీసీ నాగరాజు, నాయకులు కామిరెడ్డి నాని, ఇంటేటి గంగాధర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే ఒకటి గారు, ఇలా జెంట్స్ కానీ మా దెబ్బగూడ లక్ష్మీపురం నుంచి చిన్నపిల్ల దానికి లాస్ట్ టైం అయితే ఆరోగ్యశ్రీలో రాడ్స్ అది వేశారు. యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయితే రాడ్స్ తీయాలి. యాక్చువల్లీ మా పూర్ ఫ్యామిలీ వీళ్ళు బయట దాడితే 30,000 అలా అడుగుతున్నారట చిన్నపిల్ల. మీ దగ్గరికి ఎప్పుడు పంపించమంటారు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారా? ఓకే మ్యామ్, వాళ్ళకి తీసుకొస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఏవిఆర్ మోహన్ గారు ఉంటాడు. వస్తేనే కదా నీ ఆధార్ కార్డు పంపించవలసిన ట్యాక్సీ పెట్టేసుకోండి. ఆధార్ కార్డు ఉందని చేస్తారు. అదికన్నా కట్టించుకోరేంటోడు కూడా మాకు అసలు చేయాలా? డిపార్ట్మెంట్ ఏంటి? ఎస్సీ కార్పొరేషన్, కలెక్టరేట్ లోని ఎస్సీ కార్పొరేషన్. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగ కార్మిక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం ఏలూరు నగరంలో సిఐటియు, ఏఐటిఎస్సీ, టిఎన్టిఎస్సీ, ఐఎన్టీఎస్సీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆయా అనుబంధ సంఘాల సభ్యులు పోస్టల్, టెలికం, ఆర్టీసీ, ఎల్ఐసి, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, హమాలీ, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లతో పవర్పేట రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కిసాన్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా 500 పైగా వ్యవసాయ రైతు చట్టాలను వ్యతిరేకించినటువంటి సంఘాలు, పలు ఉద్యోగ సంఘాలు, అలాగే స్కీమ్ వర్కర్స్ సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మెకి పిలిపించాయి. మరి ఈరోజు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో ర్యాలీ జరుగుతూ ఉంది. ఏవైతే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరించారో వారిని వెనక్కి తీసుకుని తిరిగి కార్మిక చట్టాలని రెస్టోర్ చేయాలనేటువంటిది, అలాగే పెరుగుతున్నటువంటి ధరల్ని అదుపులో ఉంచాలని, అదేవిధంగా ఈరోజు ఉద్యోగులకి రద్దు చేసినటువంటి సిపిఎస్ విధానాన్ని మరి వెనక్కి తీసుకుని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని, ఇంకా అనేక పలు డిమాండ్లతో ఈరోజు ఈ యొక్క సమ్మె
జరుగుతోన్న తర్వాత ఈ రోజుకి దాదాపు 21 సమ్మేళన జరిగాయి 22వ సమ్మే రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతోంది ఇది కేవలం ఆర్థికపరమైన డిమాండ్స్ ఏవి కూడా ఈ రోజు సమ్మేళన లేవు ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని కార్మిక వర్గాలు గాని ఆర్థికపరమైన డిమాండ్స్ లేవు కేవలం దేశాన్ని రక్షించండి ప్రజలను కాపాడండి అనేటటువంటి నినాదంతో చేస్తా ఉన్నాం డిమాండ్ పైన దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది నరేంద్ర మోడీ వెంటనే ఈ విధానాలు ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు సమాయత్తమవుతాయని ఎత్తరగా చేస్తా ఉన్నాం ఈ రోజు రేపు 30 కోట్ల మంది కార్మికులు ఇటు పట్టణాల్లోనూ అనేక కోట్ల మంది ప్రజానికో గ్రామాల్లోనూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాళం విప్పుతున్నారు దారిలో నిరుద్యోగం తైతరమైన కష్టాలు నష్టాలు ఇవ్వడం తప్ప కార్పొరేట్లకు మాత్రం పబ్లిక్ రంగాన్ని ఇచ్చేస్తుంది దాంతో పాటు కార్మికుల హక్కుల్ని రద్దు చేసింది రైతులకు ఉన్నటువంటి హక్కుల్ని కూడా తీసేసింది అందుకే ఈ రోజు ఈ ప్రజాగ్రహం కార్పొరేట్గా సాధ్యరాయ అంతే తప్ప ఈ రోజు ప్రజలతో మాత్రం సహాయం అనేటటువంటిది చేయట్ల అందుకే ఈ రోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు సీఎం సెక్యూరిటీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని చెప్పి పల్వర్ని మోసగించిన కేసులో ఒక వ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు సోమవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ తెలిపారు విజయనగరం జిల్లా గజపతి నగరం గ్రామానికి చెందిన చెరుకూరి శ్రీను అనే వ్యక్తి సీఎం సెక్యూరిటీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని నమ్మించి ఏలూరు హోటల్ గ్రాండ్ ఆర్యా రోడ్లో నివాసం ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ వద్ద కారును అద్దెకు తీసుకుని అద్దె డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు మరో వ్యక్తి వద్ద తన కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,90,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడు ఇలా పలు నేరాలకు పాల్పడిన ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు మీడియా సమావేశంలో త్రీటౌన్ సీఐ కేవీఎస్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు సబ్ డివిజన్లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులకు సంబంధించి ఒక ఎక్స్ట్రాక్షనిస్ట్ మరియు చీటింగ్కు పాల్పడేటువంటి ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు తర్వాత రిమాండ్ చేయడం జరుగుతుంది పురుడిపెంట కాలనీ గజపతి నగరం విలేజ్ అండ్ మండల్ విజయనగరం డిస్ట్రిక్ట్ నేటివ్ ప్రస్తుతం సివి నాయుడు రెసిడెన్సీ ఫ్లాట్ నెంబర్ 502 గ్రాండ్ ఆరియా వీధి ఎన్ఆర్పేట ఏలూరు ఇతను ఈజీ మనీ కోసం ఓవర్ నైట్ డబ్బులు సంపాదించడం కోసం రకరకాలటువంటి వ్యక్తుల్ని మోసం చేసి డబ్బులు సంపాదించడం ఇతని ఎంఓ కేసు విషయాల్లోకి వస్తే ఇతని అపార్ట్మెంట్ ఎక్కడైతే ఉంటున్నాడో ఎన్ఆర్పేటలో అక్కడికి నైబరింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్నారు అతనితో పరిచయం పెంచుకొని అతని వద్ద నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు తీసుకొని ట్రావెల్స్కి తిప్పుతున్నానని చెప్పి ట్రావెల్స్ ఏర్పాటు చేసుకొని ఆ కార్ని ట్రావెల్స్లో తిప్పుతూ వెహికల్ రిటర్న్ చేయకుండా అమౌంట్ రిటర్న్ చేయకుండా మోసం చేసి చలామణి అవుతా ఉన్నాను కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది ఈ చెరుకూరి శ్రీను అనే అతను చీటరు వేరే వ్యక్తులకి సీఎం సెక్యూరిటీగా పరిచయం చేసుకుంటాడు ఒక కానిస్టేబుల్ లిఫ్ట్ అడిగితే యూనిఫామ్లో కనబడిన కానిస్టేబుల్ లిఫ్ట్ అడితే దారిలో అతన్ని కూడా ఎక్కించుకొని లిఫ్ట్ ఇచ్చినట్టు ఎక్కించుకొని వెళ్తా వెళ్తా మాటల్లో పెట్టి నేను సీఎం సెక్యూరిటీలో పనిచేస్తున్నాను కానిస్టేబుల్గా ఉన్నాను నాకు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ కానిస్టేబుల్ని మభ్యపెట్టి టోటల్ 3,90,000 రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది ఇతని మీద వైజాగ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి వైజాగ్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి వైజాగ్ ఎయిర్పోర్ట్ క్యాంపస్లో కేసులు ఉన్నాయి అదేవిధంగా కృష్ణా జిల్లా గుడివాడ పిఎస్లో కూడా కేసులు ఉన్నాయి పార్వతీపురం విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో షీట్ కూడా ఇమ్మీడియట్గా నమోదు చేయమని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో చక్కగా అరెస్ట్ చేసినటువంటి త్రీటౌన్ పోలీసు వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను ఎంపీ కోటగిరి శ్రీధర్ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు పొగాకు రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంజిమాల రామారావు జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు జి నాగేశ్వరరావు
పట్టణ శాఖ అధ్యక్షులు శంకు కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు ఈ సీజన్ లో పొగాకు ఆక్షన్ కోసం దాని కోసం నేను మన స్థానిక ఎమ్మెల్యే బాలరాజు గారు పోయిలగూడెం పట్టణంలో వచ్చి ఉన్నాము. మంచి రేటు పలికింది, శుభ సంతోషం. మా ఈ పొగాకు సంబంధించిన ఆక్షన్లో పాడే బయర్స్ అందరికీ కూడా మా విజ్ఞప్తి, దీనికి బిడ్డింగ్లో పాల్గొవాలి. దానికి ముఖ్య కారణం ఈరోజు దీని పొగాకు కంపీటింగ్ మన క్రాప్స్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో, వేరుశనగ ఏదైతే ఉందో వాటికి మంచి రేటు రావడం అందరం కళ్ళారా చూస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు టన్నుకి 20,000 రూపాయలు ఈరోజు పామ్ ఆయిల్ రైతులకు వస్తుందంటే ఎకరానికి దాదాపు 2.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది, వచ్చే మార్గం కనపడుతుంది. అందుకనే పొగాకు రైతులు పొగాకే పండించాలి అంటే దయచేసి ఈ బయర్లు ముఖ్యంగా ఐటీసీ కంపెనీ కూడా మంచి ధరలు వచ్చేలాగా చూసుకుంటూ ఈ పొగాకు పంటని ఈ ప్రాంతాన్ని రైతులు సంతోషపడేలాగా మీరు అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటూ సెలవు. మరి వేరే మార్గం లేక ఈ మెట్ట ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు వేలాది మంది ఉన్నారు, వేలాది మంది కూలీలు ఉన్నారు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మరి ఈ వేలాన్ని కూడా 200 పైచీలకే మరి కొనుగోలు అయ్యేలాగా బయర్స్ అందరు కూడా మరి ముందుకు రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి అధికారులు కూడా మరి సహకరించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి రైతు పక్షపాత ప్రభుత్వం ఇది, రైతులకి మరి ఒక పండుగలాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతుకు చేస్తున్నారు. అదే పామాయిల్ కానీ, మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ, మిర్చి కానీ మరి గిట్టుబాటు ధర ఉంది. అదేవిధంగా పొగ కూడా మరి రైతులకి పొగగట్టు కమర్షియల్ ప్రాఫిట్ మరి ఎలా ఉందో, ఎంత పెట్టుబడి ఉందో మీకు అందరు కూడా తెలుసు. ఖర్చు కూడా పెరిగిపోయినాయి కాబట్టి 200 పైచీలు కొనేలాగా మరి బయర్స్ కూడా మరి ముందుకు రావాలని, మా పొగ రైతులు ఆదుకోవాలని ప్రస్తుతంగా కోరుకుంటున్నాను. వ్యాపార రంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని హోటల్ హంగర్ బైట్స్ నిర్వాహకులు వైఎన్వి శివరావు ఎల్లప్పు మోజేసల్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆశీర్వదించారు. ఏలూరు వైఎంహెచ్ఏ హాల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ హంగర్ బైట్స్ను సోమవారం మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా వినియోగదారుల అభిరుచి మేరకు పదార్థాలను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడితేసి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్, ఎంఆర్డీ బలరాం, బొద్దాని శ్రీనివాస్, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు అమీనాపేట పోలీస్ స్కూల్లో 2 రోజుల పాటు జరిగిన హేలాపురి బాలోత్సవం, బాలల సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ సభ జరిగింది. ప్రతిభ గణపరిచిన బాల బాలికలకు బహుమతులు అందజేశారు.
मुख्य अतिथि पागोन टेको बैंक चैरम अंबिका प्रसाद मालात वेलादि मंदिर बाल बालिकलनु ओके वेदिक मीदकु तीसुकोच्चि वारिलो दागि उन्न प्रतिभनु वेलुगुलोकि तीसुकुरावडं अभिनंदनीयमनि अन्नारु। ई कार्यक्रमंलो जिल्ला अदनपु एस्पी एवी सुब्बराजु, बालोत्सवं आह्वान संघं अध्यक्षुलु आलपाटि नागेश्वरराव, प्रधान कार्यदर्शि एल वेंकटेश्वरराव, कार्यदर्शि गुडिपाटि नरसिंहाराव, निर्वाहकुलु मेतर अजय बाबु, जे सत्यनारायणराजु, प्रमुखुलु वीजी एंआर कृष्णाराव, मंतन सीताराम, कोटेश्वरराव मास्टारु, నాట్యాచార్య డి హేమసుందర్, మంగరాజు, డాక్టర్ జిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ బాలోత్సవం సూచన చేస్తున్నా మరి అభినయవాది కృష్ణారావు గారికి, ఆహార సంఘోష్ గారికి కృష్ణారావు గారి అద్భుత ఆశీస్సులు. బాకీ సంస్కారం ఉంది మన పట్టణంలో సహకరిస్తున్నారు వారందరికీ కూడా. అనేక మంది కళాకారులు వందల సంఖ్యలో పుట్టి పెరిగి చాలా రాష్ట్ర స్థాయిలోనే పెద్దవాళ్ళైన నగరం ఇది. అలాంటి సాంస్కృతిక నేపథ్యం కూడా మనకు ఉన్నది. రాబోయే కాలంలో మనం చేసే ఈ ప్రయత్నం మరింత పెద్ద ఎత్తున సాగించాలి. అదే నాయసరం గారు అన్నట్టు జిల్లా స్థాయిలో వెళ్తే ఇక్కడ నగరానికి చుట్టుపక్కల వాళ్ళకి తగినంత ప్రాతినిధ్యం ఉండదు. అది సరైన ఆలోచన. ఇంత మంచి కార్యక్రమం ఇప్పుడు మన టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నాం, అది సెలెక్టెడ్ పర్సన్స్ డిస్కస్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ వాళ్ళకి మెచ్యూరిటీ టైం నుంచి వాళ్ళకి గ్రో చేయడం కనుక ఇంత గ్రూప్గా చేస్తుంటే ఇంతమంది పిల్లలు చేస్తుంటే ఇంకో పిల్లలకి పక్కన ఉండే స్టూడెంట్స్ ఫ్రెండ్స్కి ఇంకా ఉత్సాహం పెరిగి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా చేయాలి, మనం కూడా ప్రైజ్ పొందాలి అనే ఉత్సాహం, ఒక రకమైన ఆనందం, ఇంటెలిజెన్సీ పెరుగుతుంది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు నాలుగు లేబర్ కోడ్లకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధిక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు ఏలూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్ఆర్పేట పార్కు వద్ద ప్రారంభమైన భారీ ప్రదర్శన పవర్పేట రోడ్, పాత బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా వైఎంహెచ్ఏ హాల్ సెంటర్కు చేరుకుంది. ఈ ప్రదర్శనలో కొత్తూరు జూట్ మిల్ కార్మికులు, హమాలీ కార్మికులు, చుట్టాల కార్మికులు, వివిధ ఫ్యాక్టరీలకు చెందిన కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ షాల ప్రభుత్వ హయాంలో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కార్మిక వర్గం పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులు, సౌకర్యాలను రద్దు చేస్తూ 4 కోట్లు తెచ్చి కార్మిక వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బి వెంకట్రావు, జి రాంబాబు, ఎర్ర శ్రీనివాసరావు, అప్పారావు, కాకర్ల శ్రీను, నెహ్రూబాబు, డి వీరనాయుడు, ప్రసాద్, ధర్మ, నోకరాజు, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ సమ్మెలో ఐఎఫ్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగానే సమ్మెలో పాల్గొంటూ ఉంది. అదేవిధంగా ఏలూరులో కూడా ఐఎఫ్టి ఆధ్వర్యంలో ప్రత్యేకించి విడిగానే ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హమాలి అసంఘటిత కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని, భవన కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మూసివేసిన జుట్టు మిల్లు తెరిపించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ఈ రోజు మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్సిందని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశం అత్యున్నత ప్రజాస్వామికల దేశం. ఈ భారతదేశంలో భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసినప్పుడు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మికులు, కష్టజీవులు, రైతులు వాళ్ళ నిరసన తెలియజేస్తారు. ఆ నిరసనని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క కోరికలేంటో పరిష్కరించవలసిన బాధ్యత మోదీ సర్కార్ల మీద ఉంటుంది. ఆ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి, ప్రభుత్వ రంగాలను పరిరక్షించాలని చెప్పేసి, ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ భారతదేశ వ్యాప్తంగా 100 ఫెడరేషన్లు, 100 అసోసియేషన్లు, 100 యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె జరుగుతుంది.
చట్టపరమైనటువంటి హక్కులు కల్పించాలి, ఈఎస్ఐపిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జరుగుతున్నటువంటి భారతదేశ సమ్మెను ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో కష్టజీవులు కార్మికులు విజయవంతం చేస్తున్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో మోడీ సర్కార్ ఆలోచించాలి. లేనిచో మరో స్వతంత్ర సంగ్రామ ఉద్యమం సవిచోడగా చెప్పదని ఈ సందర్భంగా మోడీ సర్కార్ హెచ్చరిస్తున్నాం. మండల గ్రామస్థాయి సచివాలయ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కొవ్వూరు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆదేశించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయానికి వివిధ మండలాలకు చెందిన 8 ఫిర్యాదులు అందాయని అన్నారు. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ సిహెచ్ బాబురావు, ఏఓ జవహర్ బాజీ, తహసీల్దార్ బి నాగరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. లేదండి, కానీ ఇప్పుడు నిజమే మొన్నటిదైనా సంవత్సరం చెప్తుందా? మరి ఏమి డేట్ అయ్యకుండా రాస్తారా మీరు ఇందులో? ఎప్పుడు ఎంఆర్ఓ ట్యాకిల్ చేయడం, ఎప్పుడు విఆర్ఓ ట్యాకిల్ చేయడం, ఏ పంటకి మీరు ఏ పంట దాకా ఆక్షన్లో మీరు ఏ పంట దాకా మీరు ఉన్నారు? ఎంఆర్ఓ ఎప్పుడు ఎవరికి పంట ఎవరైసారు ఇప్పుడు పంట ఎవరైనా ఏమి రాయకుండా మీరు ఇచ్చేస్తారా? ఇప్పుడు మీరు గతంలో దానికి క్యాష్ కట్టారా లేదంటే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తులు వసూలు చేసుకునేందుకు సోమవారం కార్పొరేషన్ ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు. కార్పొరేషన్ పాట 45 లక్షల రూపాయల నుంచి ప్రారంభించారు. వేలంపాటలో 3 వ్యక్తులు పాల్గొన్నారు. ఏలూరు పత్తేబాదకు చెందిన టెంటకోటి కిషోర్ కుమార్ 2022-2023 సంవత్సరానికి 45,20,000 రూపాయలకు ఆసీల పాట దక్కించుకున్నారని డిప్యూటీ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. గత ఏడాది 44,30,000 రూపాయలకు వేలంపాట జరిగిందని, ఈ ఏడాది 45,20,000 రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. వెంప నాగరాజు 45,18,000 రూపాయలకు, వీరవల్లి విద్యాసాగర్ 45,19,000 రూపాయల వరకు వేలంపాటలో పాల్గొన్నారని తెలిపారు. ఈ వేలంపాటలో రెవెన్యూ అధికారులు కె శోభ, టి అరుణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పి గాంధీ, ఎన్ రవి, ఏ1 గుమస్తా సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ కుమార్ గారు పాట 45,20,000 రెండోసారి. కోటి కిషోర్ కుమార్ గారు పాట 45,20,000 మూడోసారి. మున్సిపల్ కార్యాలయం ఏలూరు ఆవరణలో మున్సిపల్ మార్కెట్లకు సంబంధించి ఆసీలు వసూలు చేసుకుంటకు వేలం నిర్వహించబడింది. ఈ వేలం పాటలో శ్రీయుత్
वीरवल्ली विद्यासागर गारु, पेंटकोटि किशोर कुमार गारु, वेंप नागराज गारु पाल्गोन्नारु। मिनिमम सरकार वारी पाट 45 लक्षलुगा निर्णयिंचि पाट निर्वहिंचडं जरिगिंदि। दींट्लो श्री पेंटकोटि किशोर कुमार गारु 45 लक्षल 20 वेल रूपायलकु पाटनु हेच्चुपाट पाडि ఆయనకు ఆయన పేరు కౌన్సిల్ వారికి మేము సిఫార్సు చేయడం జరిగింది। ఇది కౌన్సిల్ వారి తుది నిర్ణయానికి లోబడి ఉంటుంది। పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని చింతల్పూడి జెడ్పీటీసీ నీరజ సోదాగర్ సూచించారు। ఉగాది సంబరాల్లో భాగంగా సోమవారం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో వంటల పోటీలు నిర్వహించారు। फास्ट फुड वद्दु सांप्रदाय वंटले मुद्दु अने निनादंतो वंटल पोटीलु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा पाल्गोन्न जेडपीटीसी नीरज सुधाकर् मात्लाडुतू इंटि पंटलु आरोग्यं चेकूरुस्तायनि चेप्पारु। उगादि संबरालकु चिंतलपूडि परिसर प्रांत नायकुलु रैतुलु सहाय सहकारालु अंदिंचडं अभिनंदनीयमनि अन्नारु। ई कार्यक्रमंलो कळसल प्रिंसिपल अध्यापकुलु विद्यार्थुलु पाल्गोन्नारु। ముందుగా చింతల్పూడిలో రావడం నిజంగా చాలా సంతోషం। ఫుడ్ వాల్యూస్ మంచిగా తీసుకుంటే తగ్గిపోతది అని అలాంటివి కాకుండా మన లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ చేసేలాగా అండ్ మీ వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది మీ యాక్టివిటీస్ లో ఉంటుంది। ఓన్లీ ఏదో జాబ్ చేసావు అని కాకుండా ఇలాంటి హోటల్ మేనేజ్‌మెంట్ గాని లేకపోతే అగ్రికల్చర్ ఇంపార్టెంట్ గా మనది అగ్రికల్చరల్ బేస్డ్ స్టేట్ కాబట్టి ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ చూపించండి। ఇందులోని ఏది తప్పు కాదు ఎందుకంటే ఇప్పటివరకు మహిళలు వంటలే చేస్తారు ఐదు అని వాళ్ళు కానీ మనందరం ఇక్కడ ఉన్నాం వంటలు చేసి జడ్జ్ చేసేమో ఇక్కడపైన జెంట్స్ కూర్చున్నారు। సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీథింగ్ ఎవరీబడీ। ఏ ఇండస్ట్రీకి మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఫెసిలిటీస్ ఉంటుందో తెలియదు కానీ హోటల్ ఇండస్ట్రీ మీకు ఎక్కడైనా మీకు జాబ్ కంప్లీట్ అయ్యిందో లేదో మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని జాబ్ అనేది ఫిక్స్ గా ఉంటుంది। మనం హెల్తీగా ఉండి బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి తర్వాత దాని ద్వారా మనం ఇంకా అభివృద్ధిలోకి రావాలనే ఒక ఉద్దేశాలని కూడా ఆ మాతృమూర్తులు వాళ్ళు వండే వంటల మీద పెడుతూ ఉంటారు। కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పెదపాడులో భారీ ర్యాలీ నిర్వహించారు। సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆశా వర్కర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు పెదపాడు నర్రా ఆంజనేయులు భవనం నుండి గండిచెరువు గట్టు వరకు ర్యాలీ నిర్వహించారు। బండ్లతోము సెంటర్లో కొద్దిసేపు రాస్తారోకో చేపట్టారు। కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, సిఐటియు మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ముమ్మిడి గోపాలకృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్షులు జి సురేష్, మండల కార్యదర్శి లింగం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉన్నది। పెదపాడు మండలవ్యాప్తంగా కూడా ఈ సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తా ఉన్నాం। ఈ సార్వత్రిక సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, అనేక మంది అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సమ్మె విజయవంతమైంది। కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగానే ఈ సమ్మె జరుగుతూ ఉన్నది। ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఈరోజు స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదు, స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అలాగే రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఇవాళ కార్మిక వర్గం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోజు రోజుకి పెరిగిపోతున్న అధిక ధరల్ని అరికట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులు రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం।
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. మన కార్మిక సోదరులందరూ ఐక్యతగా ఉండి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుకున్నాం. సిఐటి అనుబంధ సంస్థగా ఉన్న మన సహకార సంఘంలో ఉండి సహకార సంఘాల యూనియన్లు సిఐటి యూనియన్లు పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాలన్నింటినీ కూడా రూపుమాపి యథావిధిగా కార్మికుల హక్కులకు పాటుపడాల్సిందిగా కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నటువంటి మన సిఐటిని అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మిక కోడ్లను రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ళపల్లి వసంతరావు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీసీ సిఐటియు వైఎస్ఆర్డీయు రైతు సంఘాలు వ్యాపార కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చింతలపూడి పట్టణంలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి ఆర్ఎన్బి బంగ్లా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏరియా కార్యదర్శి తుర్లపాటి బాబు, సిఐటియు మండల అధ్యక్షులు నత్తా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్డీయు మండల కన్వీనర్ ముళ్ళగిరి ఇమాన్యుయల్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అప్పారావు, నాయకులు చక్రధర్రావు, రైతు సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శి కృష్ణ, సిఐటియు నాయకులు కుమార్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాలు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది కేంద్ర నా కోసం కూడా పోలీసు వారు కొంతమంది ఇంటికి పంపించారు. మన ఏదో మీటింగ్ జరిగింది, మేము వెళ్ళాం బాబో, మేము వెళ్ళాం కూడా అక్కడికి. మన ఏదో మీటింగ్ జరిగింది, కానీ ఇది సార్వత్రిక సమ్మె కాబట్టి, కార్మికులు కాబట్టి 1912 కాడి నుంచి సాధిస్తున్న హక్కులన్నీ, కార్మిక హక్కులన్నీ ఈ కేంద్ర గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ కాల రాష్ట్రాలు కాబట్టి, యువజన శ్రామిక రైతు పార్టీ, అందులో శ్రామిక వర్గం అంతా మన వర్గాలే. ఎందుకంటే ఈ కాంట్రాక్టు అంతా కూడా బడా సంస్థలకు అప్పు చెప్తే రేపు మోదీ గారు నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కోట్ల రూపాయలు వీళ్ళకి మోదీ ప్రభుత్వానికి ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకట రామ్ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల జిల్లాలో వరితో పాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ విక్రమ్ కిషోర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్ ముందు ఈ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వదలిచాము. అందులో విశేషాలు ఏమిటంటే, ఈ పంట పండగానే 21 రోజు ఎత్తగానే 21 రోజుల్లోపు రైతుకి సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు 51 రోజులు దాటినప్పటికీ కూడా 300 కోట్లు ఏలూరు జిల్లాలో బాకీ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వారికి ఇక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి, 400,000 టన్నుల బియ్యం ఇంకా సేకరించవలసి ఉంది. కొత్త పంట వచ్చేస్తుంది, ఎప్పుడు కొంటారు, అవి ఎప్పుడు కొంటారు అర్థం కాని పరిస్థితుల్లో రైతులు అప్పులు పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని దాపురించడం చాలా శోచనీయం. అలాగే ఈ మన 18వ తారీఖు మార్చి 18వ తారీఖు అకాల వర్షము వీధురుగాలి వల్ల ఏలూరు జిల్లా మండలంలో కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో సుమారుగా 3,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా కింద పడిపోయింది. వెంటనే ఈ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తున్నాము. వెంటనే కలెక్టర్ గారు స్పందించి వారి యొక్క వివరాలు సేకరించి వారికి జరిగిన నష్టాన్ని మొత్తాన్ని వారికి చెల్లించవలసిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ధాన్యాన్ని సేకరించి 50 రోజులు దాటినప్పటికీ కూడా ఆయా జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైతులకి ధాన్య సేకరణ చేసిన సొమ్ముని ఇంతవరకు ఆ రైతులకి చెల్లించకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. రైతుకి ఇవ్వవలసినటువంటి అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కానీ, రైతుకి అందించవలసినటువంటి ఇన్సూరెన్సులు కానీ అందించకుండా రైతుని అన్ని కోణాల్లోనూ ఇబ్బంది పెట్టి
चवर की राष्ट्र केंद्र प्रभुत्वं ये विधमैनटुवंटि सहायं चेयलेदु दीन्नि गनक वेंटने राष्ट्र प्रभुत्वं सरिदिद्दुकोनि రైతులకు చెల్లించవలసినటువంటి బకాయిలు వెంటనే చెల్లించి రైతుల్ని ఆదుకొని పక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గడప గడపకి వెళ్లి రైతు దగ్గర వాళ్ళ యొక్క బాధలను తెలుసుకుని వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం భారతీయ కిసాన్ మోర్చా ప్రారంభించబోతుంది. అదేవిధంగా ఈ నెల 18వ తారీఖుని అకాలంగా కురిసినటువంటి వ్యవసాయ వృత్తి లాభసాటిగా ఉంటుందని కొయ్యలగూడెంలోని శ్రీ స్వామినాథ్ అగ్రికల్చరల్ కాలేజీ విద్యార్థులు తెలిపారు. కొయ్యలగూడెంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో పలు రకాల పంటలను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. అగ్రికల్చరల్ విద్యను అభ్యసించేందుకు సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తున్నారని, దేశానికి వెన్నుముగ్గా ఉన్న రైతులకు ఆదర్శంగా నిలుస్తామని విద్యార్థులు తెలిపారు. నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. నేను ఇక్కడ మేము 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కజొన్న సాగు చేయబడుతున్నామండి. ఇందులో మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ హనుమాన్ చౌదరి సార్, మా సార్ పేరు, ఈయన మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారంటే ఇప్పుడు మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం అంతా మాకు చాలా నేర్పిస్తున్నారు సార్. అందే అందులో ఏ కీటకాలు వచ్చినాయి, ఏ తెగుళ్ళు వచ్చినాయి మొత్తం అంతా కూడా మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. మాకు మా మేడమ్స్ కానీ లెక్చరర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు సార్. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఇస్తున్నారు సార్ మాకు. దీనివల్ల మేము అగ్రికల్చర్ ఇప్పుడు రైతులకు కూడా చెప్పగలుగుతున్నాం సార్. మేము అంటే వాళ్ళు వచ్చి అడిగితే మేము ఈజీగా చెప్పగలుగుతున్నాం సార్ ఈ నాలెడ్జ్ వలన. దీని తర్వాత మేము డిప్లొమా అయిపోయి కానీ ఏజీబీఎస్సీ చేస్తాం సార్. మేము కంపల్సరిగా మేము బాగా చదువుకొని రైతులకు ఎంతగా సహాయపడతామని అనుకుంటూ థ్యాంక్ యూ సార్. దేశానికి మన దేశానికి వెనుముక రైతేనండి సార్. మేమేంటంటే 10th అయిన తర్వాత మాకు ఒక ఎగ్జామ్ రాసి దీంట్లోకి ఎందుకు దీన్ని ఎందుకు ఎంచుకున్నాం అంటే రైతుకి మేము ఎంతో సాల్వ్ ఇప్పుడు మన పాపులేషన్ ఇంకా పెరిగిపోతుంటుంది సార్. రైతులు తగ్గిపోతుంది. వాళ్ళని కూడా మేము ప్రోత్సహించేలాగా వాళ్ళ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసి హైబ్రిడ్ సీడ్స్ అని ఇవన్నీ కూడా నేర్చుకొని మేము రైతులను ఇంకా ప్రోత్సహించాలని కోరుతూ ఇంకా మేము వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇందుకు ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నాను సార్ మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టులకు అండగా ఉంటా క్యాంప్ కార్యాలయంలో వినతుల పరిష్కార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హామీ. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి, స్పందన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించిన జిల్లా అధికారులు. సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి, స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే జయం, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో బిజీగా ఎమ్మెల్యే కొఠారు. ఎర్ర జెండాలతో ఏర్పెక్కిన ఏలూరు నగరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ర్యాలీ సక్సెస్. ఏలూరు త్రీటౌన్ పరిధిలో ఘరానా దొంగ అరెస్ట్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ జ్యేయం, కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించిన ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే బాలరాజు. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.